नमस्कार शिशु संरक्षण शीर्षिक जीवन रेख कार्यक्रम की स्वागत एदुगुतु पिल्ल स्थूलकाय तीव्रम आरोग्य समस्या मारत वयस की एत्तुकी तगिनट्टु काकुंडा बरुवु पेरुगुतुन्न पिल्ललु आ तर्वात कालंलो डयाबेटिस हाई बीपी कोलेस्ट्रॉल लांटि वाटिकि अवकाशं इस्तुन्नट्टे जीवनशैली द्वारा तेच्चुकुंटुन्न ऊबकायं इटवले एक्कुवैंदि ई करोना कालंलो पनि लेकुंडा कूर्चोवडं वलन पिल्ललो स्थूलकायं पेरुगुतुंदि ई विषयंलो तल्लिदंड्रुलकु सूचनलिस्तू ईनाटि शिशु संरक्षण शीर्षिक जीवन रेख मी ముందుకొస్తుంది పిల్లల ఎదుగుదల ఆరోగ్యవంతంగా ఉండాలి కేవలం బరువు ఉండడం స్థూలకాయం కాదు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి అలా కాకుండా అదనపు కొవ్వు పేరుకుపోవడం ద్వారా వచ్చే స్థూలకాయమే అసలు సమస్య చిన్నప్పుడు వచ్చే స్థూలకాయం పెద్దవాళ్ళవుతున్న కొద్దీ అలాగే కొనసాగితే అనేక తీవ్రమైన ప్రాణాంతక ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు కరోనా కాలంలో పిల్లల జీవనశైలి వలన స్థూలకాయం వచ్చే అవకాశాలు మరింత పెరిగాయి వీటి గురించి తెలుసుకుందాం స్థూలకాయం లేదా ఊబకాయం అంటే శరీరంలో అవసరానికి మించి కొవ్వు పేరుకుపోవడమే ఇది మొత్తం ఆరోగ్యానికి చెరుపు చేస్తుంది ఎంత బరువు ఉంటే స్థూలకాయం అనుకోవాలి అనడానికి ఒక లెక్క ఉంది దాన్ని బిఎంఐ అంటారు ఒక వ్యక్తిలో చదరపు మీటర్ దేహానికి 30 కిలోలు దాటితే అది స్థూలకాయం కింద లెక్క అంటే శరీర నిర్మాణం పెద్దదిగా ఉన్నప్పుడు వాళ్ళ బరువు ఎక్కువ ఉండొచ్చు చిన్నప్పుడు పిల్లలు బొద్దుగా ఉండడం సహజమే పెరిగే కొద్దీ మామూలుగా తయారవుతారు అలా కాకుండా పెరిగే కొద్దీ అసాధారణంగా వళ్ళు పెరుగుతూ ఉంటే ఖచ్చితంగా అది స్థూలకాయానికి చిహ్నమే పిల్లల ఎత్తు బరువు పోల్చి చూశాక బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా స్థూలకాయం ఏ స్థాయిలో ఉందో డాక్టర్లు లెక్కగడతారు పిల్లల పెరుగుదల క్రమం ఆరోగ్యవంతంగా లేకపోతే అక్కడే తెలిసిపోతుంది అవసరమైతే ఇతర పరీక్షల ద్వారా ఖచ్చితంగా అంచనా వేస్తారు కుటుంబంలో ఎవరికైనా ఊబకాయం ఉందా పెరుగుదల క్రమం ఎలా ఉంది అనే అంశాలను బట్టి చికిత్స నిర్ణయిస్తారు ఈ కరోనా సమయంలో ముఖ్యంగా ఈ పిల్లల్లో స్థూలకాయం లేదంటే ఒబేసిటీ చాలా వెయిట్ ఎక్కువగా అవడం అనేది చాలా సాధారణంగా చూడడం జరుగుతుంది ఇంతకు ముందు ఈ స్థూలకాయం లేదంటే ఒబేసిటీ అనేది పాశ్చాత్య దేశాల్లో చాలా కామన్గా చూస్తూ ఉండేవారు దట్ కామనెస్ట్ కంప్లైంట్ కానీ ఇటీవల కాలంలో జనరల్గా కూడా మన దేశంలో కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఈ ఒబేసిటీ అనేది ఎస్పెషల్లీ ఈ ఎఫ్లూయెంట్ ఫ్యామిలీస్లో హై సోషో ఎకనామిక్ స్టేటస్ ఉన్న ఫ్యామిలీస్లో పిల్లల్లో స్థూలకాయం అంటే ఒబేసిటీ చూడటం జరుగుతుంది సో ఎవరు ఒబీస్ అని చెప్పడానికి దానికి ఒక క్రైటీరియా ఉంటుంది మనం వెయిట్ అండ్ హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ ఈ క్యాలిక్యులేషన్ తీసుకుని ఆ వచ్చిన వాల్యూని వి కాల్ ఇట్ యాజ్ ఎ బాడీ మాస్ ఇండెక్స్ పిల్లలు ఏజ్ అండ్ సెక్స్ ఆఫ్ ద చైల్డ్ మేలా ఆ ఫీమేలా అనే దాన్ని బట్టి ఆ రీడింగ్స్ని బట్టి వాళ్ళకి బాడీ మాస్ ఇండెక్స్ ఎక్కువ ఉందా లేదంటే నార్మల్గా ఉందా లేదా తక్కువగా ఉందా అనేది మనం చెప్పవచ్చు సో బాడీ మాస్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా ఈ అమ్మాయి కానీ లేకపోతే ఈ అబ్బాయి కానీ ఒబీస్ ఉన్నారా లేదా అని చెప్పడానికి దట్ ఈస్ ద క్రైటీరియా మనం పర్సంటైల్స్లో చెప్తూ ఉంటాం సో వీళ్ళు వాల్యూ ఈ 5th to 85th percentile మధ్యలో పడితే వాళ్ళని నార్మల్ వెయిట్గా చెప్పాలి 85 to 95 వి టేక్ దెమ్ యాజ్ లిటిల్ బిట్ ఆఫ్ ఓవర్ వెయిట్ 95 and above వి షుడ్ కాల్ దెమ్ యాజ్ ఒబీసిటీ 99 percentile పైన వస్తే మటుకి సివియర్లీ ఒబీస్ అని క్లాసిఫై చేస్తారు ఏ పిల్లవాడు అవనివ్వండి ఏ అమ్మాయి అవనివ్వండి మన బాడీ మాస్ ఇండెక్స్ మనం క్యాలిక్యులేట్ చేసి 85 centile లోపు ఉందా 85 to 95 ఉందా 95 and above ఉందా 99 and above అనేది మనం క్లాసిఫై చేస్తాం సో ఈ విధంగా మనం క్లాసిఫై చేయగలిగితే ఎవరినైనా కానీ వాళ్ళు ఒబీసా కాదని మనం చెప్పవచ్చు ప్రతి 10 మంది పిల్లల్లో కనీసం 4 ఈ స్థూలకాయ సమస్య ఉన్నట్లు తెలుస్తుంది ఎక్కువ క్యాలరీల ఆహారం తీసుకోవడం వ్యాయామం లేకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణాలు కొందరికి మాత్రమే ఊబకాయం రావడానికి ప్రధానంగా ఎక్కువ క్యాలరీలుండే శీతల పానీయాలు జంక్ ఫుడ్ కి అలవాటు పడ్డం తల్లిదండ్రుల్లో ఒకరికైనా ఊబకాయం ఉండడం ముఖ్యమైన కారణాలు జన్యుపరంగా వచ్చే ఊబకాయం విషయంలో పెద్దగా చేయదగింది ఏమీ లేకపోయినా కనీసం అదుపులో ఉంచడానికి కృషి చేయాలి ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ కి అది కారణం కావచ్చు అది జీవితకాలం వేధించే సమస్య అదే విధంగా ఊబకాయం ఉన్న పిల్లల్లో ఆస్తమా నిద్ర సమస్య కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ మామూలు పిల్లల్లో కంటే
ఎముకలు విరక్కొట్టుకోవడం ఊబకాయం ఉన్న పిల్లల్లోనే ఎక్కువ. మానసికంగా కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. మిగతా పిల్లలు ఆట పట్టిస్తూ ఎగతాళి చేస్తుంటే ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. చాలాసార్లు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. ఒబెసిటీ అనేదండి పిల్లలకు ముఖ్యంగా అంత మంచిది కాదు. పిల్లల్లో ఒబెసిటీ గాని వస్తే ఇతర అవయవాల్లో ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అది ముందు ముందు తీవ్రమైన అనారోగ్యానికి కారణం అవ్వచ్చు. ఈ ఒబెసిటీ ఎక్కువ అవటం వలన పిల్లల్లో హైపర్ టెన్షన్, చాలా ఎర్లీ హైపర్ టెన్షన్ రావడం జరుగుతుంది. అదేవిధంగా డిస్లిపిడీమియా అంటే వాళ్ళ యొక్క కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇలాగ అనేక రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి కాబట్టి చాలా డిజార్గనైజ్డ్ అవ్వడం జరుగుతుంది. ఫ్యాటీ లివర్, లివర్లో విపరీతమైన కొవ్వు చేరుకుని లివర్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా అనేక జాయింట్ పెయిన్స్, పిల్లల్లో కూడా జాయింట్ పెయిన్స్, విపరీతమైన ఒబెసిటీ, చాలా ఎక్కువగా వెయిట్ ఉండటం వలన జాయింట్ ప్రాబ్లమ్స్ జరుగుతుంది. దాంతోపాటు ఈ వెయిట్ ఎక్కువగా ఉండటం వలన కొన్ని సోషల్ ప్రాబ్లమ్స్, పిల్లల్లో వాళ్ళు సరిగ్గా మింగిల్ అవ్వకపోవటం వలన, లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళని కించపరచడం, లేకపోతే వాళ్ళు సరిగ్గా యాక్టివిటీస్లో పాల్గొనలేకపోవటం వలన అనేక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే మన ఒబెసిటీకి అనేక కారణాలు మనం చెప్పుకుంటే, మన సోషో ఎకనామిక్ స్టేటస్ పెరగటం, మనకి అనేక రకమైన ఫుడ్స్, ఎస్పెషల్లీ హై క్యాలరీ డైట్, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళకి యాక్టివిటీస్ లేకపోవడం, అవుట్డోర్ యాక్టివిటీస్లో ముఖ్యంగా కరోనా సమయంలో అవుట్డోర్ యాక్టివిటీ అనేది లేకుండా పోవటం, పిల్లలకి వాళ్ళ ఇంట్లోనే గదిలోనే కూర్చొని ఉండటం, ఈ స్కూల్ యాక్టివిటీ కూడా లేకపోవటం వలన పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్, స్క్రీన్ ముందే కూర్చొని వాళ్ళు చదువుకుంటాం. సో వాళ్ళు ఒక రకమైన సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు పిల్లలు కూడా. దాంతోపాటు వాళ్ళు ఇంట్లోనే ఉండటం వల్ల మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వాళ్ళకి కావలసిన పదార్థాలు, ఏదైనా ఫుడ్ తీసుకోండి, పేరెంట్స్ కూడా ఇంటికాడ ఉండటం వలన అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఫర్ వేరియస్ రీజన్స్, ఈ అనేక కారణాల వల్ల వాళ్ళకి అవైలబిలిటీ, టైం ఉండటం, ఇంటికాడ ఉండటం వలన, సో లాట్ ఆఫ్ స్నాకింగ్, విపరీతమైన ఫుడ్ తీసుకోవటం, పిల్లలు ఒక టైం ఆర్డర్లీ లేకుండా వాళ్ళు ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం జరిగింది. చాలామంది పిల్లల్లో కూడా ఒబెసిటీ ఇదొక కారణంగా చెప్పవచ్చు. సో వాళ్ళు కొద్దిగా వెయిట్ పెరగడం జరిగింది అంతమంది పిల్లల్లో కూడా. ఈ కరోనా కాలంలో పిల్లలు బరువు పెరగడం మీద అమెరికాలోని వ్యాధి నియంత్రణ నివారణ కేంద్రం అధ్యయనం జరిపింది. 2 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న 432,000 మంది ఆరోగ్య రికార్డులు పరిశీలించి కరోనా సంక్షోభానికి ముందు గత సంవత్సరంలో జూన్లో ఒకసారి, నవంబర్లో ఒకసారి బరువు చూశారు. వాళ్లల్లో స్థూలకాయం 19.3% నుంచి 22.4% పెరిగినట్టు గుర్తించారు. అప్పటి వరకు ఆరోగ్యవంతమైన బరువున్న పిల్లలు స్వల్పంగా పెరగగా, అప్పటికే స్థూలకాయం ఉన్నవారు మరింతగా బరువు పెరిగారు. ఆరోగ్యవంతమైన వారు వాళ్లు సహజంగా అయితే 7 కిలోలు పెరగాల్సి ఉండగా కరోనా కాలంలో 7 కిలోలు పెరిగారు. 6 నుంచి 11 ఏళ్ల మధ్య వారిలో ఊబకాయం మరింతగా పెరిగింది. స్కూలుకు వెళ్లకపోవడం, ఇంట్లో కూడా కదలకుండా కూర్చోవడం వారి మీద మరింత ప్రభావం చూపినట్టు ఈ అధ్యయనం తేల్చింది. నిజానికి ఊబకాయం అనేది ఈ కరోనా సంక్షోభ సమయంలో అన్ని వయో వర్గాలను ఇబ్బంది పెట్టింది. ఏడాది అది 35 నుంచి 39% మందికి విస్తరించింది. సో మనం ఒబెసిటీ ఈ పిల్లల్లో మనం నిర్ధారించడం జరుగుతుంది. మనం ఈ చిన్న చిన్న పరీక్షల ద్వారా పిల్లలు ఎక్కువగా తినటం వలన, లేకపోతే వాళ్ళ యాక్టివిటీ లేకపోవటం వలనే కాకుండా అనేక జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన కూడా పిల్లల్లో స్థూలకాయం రావడం జరుగుతుంది. హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు కానీ, కొన్ని పిట్యూటరీ ప్రాబ్లమ్స్లో కూడా పిల్లల్లో చాలా ఒబీస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎవరికన్నా ఒబీసిటీ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా తినటం వలన ఒకటే కాదు, వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని మనం తెలుసుకుంటాం. చాలా ముఖ్యం. ముఖ్యంగా చెప్పాలంటే మనం క్లాసిఫై చేసుకుంటాం కాబట్టి బిఎంఐ బట్టి ఓవర్ వెయిటా, ఒబెసిటీనా, ఓవర్ ఒబీసా అని మనం నిర్ణయించిన తర్వాత, సింపుల్ ఓవర్ వెయిట్ అనుకోండి, కొద్దిగా డైట్ మోడిఫికేషన్, అదేవిధంగా పేరెంట్స్ని కూడా కౌన్సిల్ చేయటం, వీళ్ళు ఎలా చూసుకోవాలో చెప్పటం, కొద్దిగా అవుట్డోర్ యాక్టివిటీ పెంచడం, అలా స్కూల్లో రీసెస్ పీరియడ్లో కానివ్వండి, ఖాళీగా ఉన్న సమయంలో వీళ్ళు ఏ విధంగా స్పెండ్ చేస్తున్నారని తెలుసుకుని దాని కొద్ది మనం మోడిఫై చేయగలగటం, ఇంటికి వచ్చిన తర్వాత 1 or 2 hours వాళ్ళు ఖాళీ సమయంలో వాళ్ళని ఏ విధమైన యాక్టివిటీలో మనం ఇన్వాల్వ్ చేయాలని మనం నిర్ణయించుకుంటే, ఈ సింపుల్ థింగ్స్తో కూడా ఈ ఓవర్ వెయిట్ అనేది మనం కంట్రోల్ చేయొచ్చు. సపోజ్ ఓవర్ ఒబెసిటీ మనం డయాగ్నోస్ చేయగలిగితే పిల్లల్లో, వాళ్ళలో కంపల్సరీగా మనం డీటెయిల్డ్ హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు కంపల్సరీగా అండి అడాలసెంట్స్ అండ్ అడల్ట్హుడ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా వీళ్ళు ఓవర్ వెయిట్ క్రైటీరియాలో ఉంటారు. వీళ్ళు
వాళ్ళకి చాలా తొందరగా ఈ బ్లడ్ వెసల్ సంబంధించిన జబ్బులు లేదంటే హార్ట్ జబ్బులు లేదంటే ఇతరత్ర బోన్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి వాళ్ళని కొద్దిగా మనం అగ్రెసివ్గా మేనేజ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఒబిసిటీ అనేది మనం ఫుడ్ కంట్రోల్ చేయటం చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా కొన్ని హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హార్మోన్స్లో ఏమైనా లోపం ఉందా సమతుల్యం లేకుండా ఉండటం వల్ల కూడా కొన్నిసార్లు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఈ విధంగా కారణాన్ని బట్టి మనం ట్రీట్ చేయవలసి ఉంటుంది పిల్లల్లో ఈ మధ్యకాలంలో ఊబకాయం ఎక్కువ అవుతుంది వంశపారంపర్యంగా వచ్చే ఊబకాయం విషయంలో పెద్దగా చేసేదేమీ లేకపోయినా జీవనశైలి ద్వారా కొని తెచ్చుకుంటున్న ఊబకాయాన్ని మాత్రం నివారించవచ్చు పిల్లల ఆహారం వ్యాయామం విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకుంటే వయసుకు తగ్గ బరువుండేలా చూసుకోవచ్చు అయితే కరోనా కారణంగా ఇంటికే పరిమితం కావడంతో ఊబకాయం పెరిగింది అమెరికాలో జరిపిన అధ్యయనం ప్రకారం కరోనా సంక్షోభం పిల్లల స్థూలకాయాన్ని పెంచినట్టు నిర్ధారణైంది ప్రతి 1000 మంది పిల్లల్లో 9 మంది పుట్టుకతోనే ఏదో ఒక వైకల్యంతో పుడుతున్నారు ప్రతి 5000 కాన్పుల్లో ఒకరు మలాశయ మలద్వార లోపాలతో పుడుతున్నారని అంచనా నిజానికి ఈ సమస్య కొత్తదేం కాదు దీన్ని సరిచేసేందుకు క్రీస్తు పూర్వం నుంచి కూడా రకరకాల చికిత్సా పద్ధతులతో ప్రయత్నిస్తూనే ఉన్నారు మలాశయ మలద్వార లోపాలకు చాలా వరకు జన్యుపరమైన అంశాలే కారణమవుతుంటాయి కుటుంబంలో ఎవరైనా ఇలాంటి సమస్యతో పుడితే తర్వాత తరంలోనూ వచ్చే అవకాశం ఉంటుంది ఈ లోపాల్లో కొన్ని బాగా క్లిష్టమైనవైతే మరికొన్నింటిని తేలికగా చిన్నపాటి ఆపరేషన్తో సరిచేసే వీలుంటుంది ఈ కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం డాక్టర్ గారు విజయ కుమారి గారు ఇలా అడుగుతున్నారు మా బాబు వయసు 13 నెలలు మూత్ర విసర్జన సమయంలో బాగా ఏడుస్తున్నాడు పైగా ప్రతిసారి కొద్ది మొత్తంలో మాత్రమే మూత్రం పోస్తున్నాడు పురుషంగం సరిగ్గా తెరుచుకోకపోవడం కారణం కావచ్చునని కొంతమంది అంటున్నారు దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి అని అడుగుతున్నారు విజయ కుమారి గారు బాబు వయసు 13 నెలలు అన్నారు మూత్రం సరిగ్గా పోయకపోవడం అది ఈ మధ్యనే వచ్చిందా లేకపోతే పుట్టుక నుంచి వాడు అంతే చేస్తున్నాడా మీరు అన్నట మూత్రాంగణం అది గనక ఓపెనింగ్ గనక యురేత్రల్ ఓపెనింగ్ కంప్లీట్గా ఓపెన్ అవ్వకపోయినా లేకపోతే లోపల ఏమైనా ఫీచర్స్ ఏమైనా ఉన్నా స్ట్రిక్చర్స్ ఏమైనా ఉన్నా పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు ఫ్లో సరిగ్గా ఉండకుండా చుక్క చుక్క పోయడం అలాంటివి ఉంటాయి సో ఇంతకు ముందు నుంచి బాగానే పోసేవాడు ఇప్పుడు ఈ మధ్యనే కొంచెం పోయడం మొదలు పెట్టాడు అంటే గనక యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి రూల్ అవుట్ చేసుకోవాలండి ఓకే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఇంత తొందరగా 13 మంత్స్ బేబీకి వచ్చింది అంటే కనుక లెస్ దెన్ 5 ఇయర్స్ ఓకే వచ్చినప్పుడు మనం కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ యూరిన్ కల్చర్ వంటి టెస్టులతో పాటు అవసరమైతే స్కాన్ ఇంకా రిఫ్లెక్స్ టెస్టులు కూడా చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది సో ఒకసారి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే ఆ యురేత్రల్ మియాటస్ అనే ఓపెనింగ్ టిప్ దగ్గర ఉందా లేదా అది ఉండాల్సిన పొజిషన్లో ఉందా లేదా కిందకి ఏమైనా ఉంది అంటే కనుక దానికి సంబంధించింది లేదు టిప్ దగ్గర బాగానే ఉంది అండ్ ఇన్ని రోజులు ఫ్లో బాగుంది ఇది రీసెంట్గా వచ్చిన ప్రాబ్లం అయితే కనుక దానికి సంబంధించిన టెస్టులు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ గారు సువర్ణ గారు ఇలా అడుగుతున్నారు మా బాబు వయసు 12 నెలలు రోజులో 4-5 సార్లు మల విసర్జన చేస్తున్నాడు నీళ్ల విరోచనాలు ఏమీ కాదు పాలివ్వడం పూర్తి కాగానే ఇలా జరుగుతుంది ఇది చిన్న విషయమేనా లేదా అజీర్త వలన అలా జరుగుతుందా అనేది అర్థం కావడం లేదు బాగానే నిద్రపోతున్నాడు అన్ని విధాలా మామూలుగానే ఉన్నాడు ఏం చేయమంటారు అని అడుగుతున్నారు సువర్ణ గారు బాబు ఓకే మోషన్స్ రోజుకి పిల్లలు 3-4 టైమ్స్ తిన్న తర్వాత మోషన్ పాస్ చేయడం అనేది నార్మల్ అండి కంగారు పడద్దు కానీ ఆ స్టూల్ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అది పల్చిగా లేదు అటు గట్టిగా లేదు కరెక్ట్గానే వెళ్తున్నాడు అన్నంత వరకు తిన్న తర్వాత వాళ్ళ బౌల్ మూమెంట్స్ అనేవి యాక్టివ్గా ఉంటాయి కాబట్టి పిల్లలు తిన్న తర్వాత మోషన్ అనేది పాస్ చేస్తూ ఉంటారు దానివల్ల బాబు వెయిట్ ఎఫెక్ట్ అవ్వదు యాక్టివిటీ నీర్స్ పడిపోవడం ఉండదు గ్రోత్ ఎఫెక్ట్ అవ్వదు ఈ మూడు ఎఫెక్ట్ అవ్వనంత వరకు అండ్ మోషన్ కన్సిస్టెన్సీ నార్మల్గా ఉన్నంత వరకు మీరు కంగారు పడిన అవసరం లేదండి తల్లి గర్భంలో పిండం తయారయ్యే క్రమంలో మలద్వారం మలాశయం మూత్ర జననాంగాలు ఒక సంచిలా ఉంటాయి 8-12 వారాల సమయంలో ఇవి ఎదుగుతాయి యూరోరెక్టల్ సెప్టమ్ అనే పొర ఒకటి ఈ సంచిని రెండుగా విభజిస్తుంది దీని కారణంగా మలద్వారం మలాశయం ఒక భాగంగా మూత్ర విసర్జన భాగం జననేంద్రియాలు మరో భాగంగా విడిపోతుంది అయితే ఈ పొర సరిగ్గా విలీనం కాకపోయినా మలద్వారం మలాశయం సరిగ్గా ఏర్పడవు ఈ లోపాన్ని శిశువు తల్లి గర్భంలోనే పెరుగుతుండగానే స్కానింగ్తో కనుక్కోవడం కష్టం అందుకే కాన్పు జరగగానే బిడ్డను క్షుణ్ణంగా పరిశీలించాలి సాధారణంగా మల విసర్జన అవయవ లోపాలేమైనా ఉంటే చూడగానే కనబడతాయి డాక్టర్ గారు శేషకుమారి గారు ఇలా అడుగుతున్నారు మా బాబు వయసు 4 రోజులు
కొద్ది రోజుల కిందట తన పెదవి పింక్ కలర్ నుంచి నలుపు రంగుకు మార్చడం గమనించాను. పాలిచ్చిన ప్రతిసారి మెత్తటి తడిబట్టతో పెదవులు తుడుస్తూనే ఉన్నాను. కానీ ఇలా జరిగింది, ఏదైనా క్రీమ్ వాడాలా, మళ్ళీ మామూలు రంగుకు మారే అవకాశం లేదా అని అడుగుతున్నారు. శేషకుమారి గారు, మీ బిడ్డ ఒక నెల వయసు అంటున్నారు, అదేవిధంగా బిడ్డ యొక్క ఆ ఎర్రగా ఉన్నటువంటి పెదవులు నల్ల రంగులోకి మార్పు చెందుతుంది చెందాయి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పుట్టగానే బిడ్డ యొక్క శరీరంలోని రక్తనాళాలు అవన్నీ కూడా ప్రధానంగా ముఖం మీద చాలా ఎక్కువగా అంటే చాలా కొట్టొచ్చినట్టుగా రక్తం ఉంటుంది. అది క్రమేపీ ఆ రక్తం తగ్గుతుంది. ఆ క్రమంలో బిడ్డకు వచ్చేటువంటి సహజమైనటువంటి రంగు రాబడుతుంది. అంతేకాని మోస్ట్లీ మీ బిడ్డకి నా దృష్టిలో పెదాల్లో ఏమి ఇబ్బంది ఉండని నేను అనుకోవడం లేదు. మీరు పాలు తాపిన తర్వాత తుడుస్తున్నారంటున్నారు, అది మంచి విషయం. ఒకవేళ బిడ్డ పెదాలు కనుక ఎండుకుపోయి బాగా నల్లగా అలా అయిపోయి బ్రేక్ లాగాని క్రాక్ లాగాని వచ్చినట్లయితే పాలు మీ చనుబాలే కొంచెం పిండి బిడ్డకి లిప్స్టిక్ లాగా లేదంటే మనం వ్యాజిలిన్ లాగా మాయిశ్చరైజర్ లాగా పెట్టుకోవచ్చు. అంతేగాని కేవలం బిడ్డ యొక్క పెదాల రంగు మారినంత మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. మరి బిడ్డ యొక్క నాలుక లోపటి భాగాలు నోటిలో ఎలా ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అలాగే కాలు చేతులు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఓన్లీ పెదాల రంగు మారడమే అయితే అది సహజంగా బిడ్డ యొక్క రంగు సహజ రంగును బట్టి కొంత మార్పులు చేర్పులు జరుగుతుంది, దానికి అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఎటువంటి క్రీములు ఇంత చిన్న వయసులో ఉన్న ఒక నెల పిల్లలకి వాడమని చెప్పమండి. అది ఇందాక చెప్పినట్టుగా మీరు కొద్దిగా మీ పాలే చనుబాలే పిండి బిడ్డకి ఒక లిప్ బామ్ లాగా పెట్టుకోవచ్చు. డాక్టర్ గారు, ప్రసన్నలక్ష్మి గారు ఇలా అడుగుతున్నారు, మా పాప వయసు 4 నెలలు, బరువు సుమారు 7.5 కిలోలు. నా దగ్గర పాలు తాగేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా నుదుటి మీద బాగా చెమట పడుతుంది, ఎక్కువ మూత్ర విసర్జన కూడా చేస్తుంది. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం కానీ దీని వెనక ఏదైనా ఆరోగ్య సమస్య కానీ ఉందా చెప్పండి అని అడుగుతున్నారు. ప్రసన్నలక్ష్మి గారు, మీ బిడ్డ 4 నెలలు మరియు 7 కిలోల బరువు అంటున్నారు. పుట్టిన బరువు ఎంతో చెప్పలేదు, కాకపోతే పుట్టిన బరువు మహా అంటే ఎంత ఎక్కువలో ఉన్నా కూడా భారతదేశంలో సగటుగా 3-3.5 కిలోలు ఉంటుంది. మీ బిడ్డ కూడా అంతే ఉండుండొచ్చు. ఒకవేళ అలా ఉండి 7 కిలోలు పైగా బరువు ఉంటే అది చాలా చక్కటి పెరుగుదల ఎదుగుదల. ఏ బిడ్డ అయితే చక్కగా పెరుగుతున్నారో ఎదుగుతున్నారో ఆ బిడ్డకి ప్రధానంగా ఏమి సమస్య ఉండదు. సో ఈ చెమటలు పట్టడం అనేది శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి మామూలుగా పట్టాల్సిన దానికంటే కూడా ఎక్కువ చెమటలు పడతాయి. ఆ పాలు తాగేటప్పుడు కేవలం చెమట పట్టడమే అయ్యి బిడ్డకి ఏ రకమైనటువంటి శ్వాస ఇబ్బంది కానీ, శ్వాస చాలా త్వరితగతిన తీసుకోవడం కానీ అంటే ఫాస్ట్గా తీసుకోవడం కానీ లేకుండా, బిడ్డ పాలు తాగడం మధ్య మధ్యలో ఆపకుండా చక్కగా తాగేసి ఎటువంటి శ్వాస ఇబ్బంది చేసినట్లయితే మోస్ట్లీ ఈ చెమటలు పడడం అనేది కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే బిడ్డని ఒకసారి పీడియాట్రిషియన్ కానీ మీ ఫ్యామిలీ ఫిజిషియన్తో కానీ చెక్ చేయించి శ్వాసపరంగా అటు హార్ట్ పరంగా గుండె పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది లేదనుకొని చూసుకోవడం మంచిది. నాకు తెలిసి మీ బిడ్డ బరువు చక్కగా ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండవనే నేను అనుకుంటున్నాను. మల ద్వారా లోపానికి తొలిసారి చేసే ఆపరేషనే చాలా కీలకం. బిడ్డకు మల విసర్జనపై మంచి పట్టు నియంత్రణ ఉండేలా మల ద్వారాన్ని ఏర్పాటు చేయగలగాలి. నియంత్రణ లేకపోతే నిరంతరం మలం బయటకు వస్తూ ఉంటుంది. ఇది పిల్లలకు చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. దుర్వాసన వస్తుంటే స్కూల్లో తోటి విద్యార్థులెవరూ దగ్గరికి రానివ్వరు. పిల్లలను ఎక్కడికి తీసుకువెళ్లాలన్నా ఇబ్బంది. దీన్ని సరిగ్గా గుర్తించి సమర్థంగా ఆపరేషన్ చేయడానికి ఇప్పుడు మజిల్ స్టిమ్యులేటర్, మానిటర్ వంటి అత్యాధునికమైన సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. పిల్లల్లో ఈ అవయవ నిర్మాణం తీరుతెన్నెల పట్ల వైద్యుల్లో అవగాహన బాగా పెరిగింది. కాబట్టి తల్లిదండ్రులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది నేటి శిశు సంరక్షణ శీర్షిక జీవన్ రేఖ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.